టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైతన్య సమంత విడిపోయి ఏడాది పైగా గడిచిపోయింది. అయినా వీరి విడాకులపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవైపు చైతు తండ్రి నాగార్జునతో పాటు అతని మామయ్య సురేష్ బాబు వెంకటేష్ కూడా చాలా చర్చలు జరిపారు. మధ్యలో సమంత చైతు ఇద్దరూ కూడా కొంత ఆలోచించారు, కానీ మళ్లీ ఎప్పటిలాగానే విడిపోవాలని నిర్ణయాన్ని లేవనెత్తడంతో కుటుంబ సభ్యులు కాదనలేకపోయారు. ఇక విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరు సినిమాలలో బిజీగా ఉన్నారు, ఎవరి దారిలో వారు చూసుకుపోతున్నారు. అయితే విడాకులైన సమంత పట్ల చైతు ఫ్యామిలీ పాజిటివ్ గానే ఉంది, ఎక్కడా నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. ఈ క్రమంలో నిర్మాత సురేష్ బాబు సమంతపై ఓ కామెంట్ చేశారు. ఆమెను ఈ తరం మహానటిగా అభివర్ణించారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్టు వెల్లడించారు. వీరి విడాకులపై నాగ చైతన్య ఫ్యామిలీ స్పందించింది చాలా తక్కువ. నాగార్జున మాత్రం సమంత మంచమ్మాయి, విడాకులు దురదృష్టకరం అన్నారు. నాగ చైతన్య పూర్తిగా సైలెంట్, కనీసం ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా ఆయన చేయలేదు. జస్ట్ విడాకులు తీసుకుంటున్నట్లు ఒక నోట్ షేర్ చేశారంతే. మరోవైపు సమంత మాత్రం తన అసహనం వెళ్లగక్కింది. ఇంటర్వ్యూలో ఆవేశపూరిత కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో పరోక్షంగా చైతును ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక నాగ చైతన్య అమ్మ తరపు వారైన దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. బావ రాణాతో పాటు మేనమామలు వెంకటేష్, సురేష్ బాబు మౌనంగా ఉన్నారు. వారికి సమంతపై ఎలాంటి అభిప్రాయం ఉందనేది ఒకంత సస్పెన్స్ అనే చెప్పాలి. రాణా వివాహంలో సమంత అన్ని తానై వ్యవహరించారు. ఇక తాజాగా సురేష్ బాబు చేసిన కామెంట్స్ సమంత పట్ల దగ్గుబాటి ఫ్యామిలీ ఒపీనియన్ ఏంటి అనేది తెలియజేసింది. సురేష్ బాబు అల్లు అరవింద్ అన్స్టాబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. హోస్ట్ బాలకృష్ణ టాస్క్ లో భాగంగా ఈ తరం మహానటి ఎవరో చెప్పాలని ఇద్దరిని అడిగారు. ఈ ప్రశ్నకు సురేష్ బాబు అల్లు అరవింద్ ఒకే అభిప్రాయం వెల్లడించారు. ఆ ఛాన్స్ ఒక్క సమంతకు మాత్రమే ఉందన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ ఈ జనరేషన్ లో మహానటి సావిత్రి అంతటి ఫేమ్ సమంత తెచ్చుకునే అవకాశం కలదు, ఆమెకు ఆ అర్హత ఉందని చెప్పుకొచ్చారు. లెజెండ్ సావిత్రితో పోల్చడం అంటే చిన్న ప్రశంస కాదు. 3-4 తరాల హీరోయిన్స్ ని చూసిన సురేష్ బాబు ఆ గౌరవానికి సమంతను ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో నాగ చైతన్యకు సమంత దూరమైనందుకు ఆమెపై దగ్గుబాటి కుటుంబానికి ఎలాంటి కోపం లేదని తేలిపోయింది. చైతు వాళ్ల మేనల్లుడు అయినప్పటికీ విడాకులు వారిద్దరి వ్యక్తిగత సమస్య నిర్ణయం కాబట్టి ఎవరిని తప్పుపట్టకూడదు అని సురేష్ బాబు ఉన్నతంగా ఆలోచించారనిపిస్తుంది. సురేష్ బాబు చేసిన తాజా కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.